ஓம் ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. మాళవదేశం గురించి, సాత్పురా పర్వత శ్రేణుల గురించి, అక్కడి పుణ్య నదుల గురించి, నర్మదానది పుట్టుక గమన మార్గాల గురించి, అత్యద్భుతమైన ఆమ్రకూట పర్వతాన్ని గురించి చెప్పాడు యక్షుడు. ఈ పుడమిని శయనించిన ఒక కావ్య నాయికగాను, మామిడి పండ్ల వృక్షాలతో అరుణవర్ణంలో అలరారే కొండశిఖరాన్ని ఆమె వక్షోజంగాను, ఆ శిఖరాన్ని కౌగిలించుకున్న నల్లని మేఘుణ్ణి ఆ వక్షోజ చూచుకముగాను ఒక అద్భుతమైన వర్ణన కూడా విన్నాం. రేవా అని పిలువబడే నర్మదానది యొక్క పవిత్రత, ఆ నీటి యొక్క గొప్పదనము, దానిలో ఉన్నటువంటి ఔషధ మహిమలు విన్నాము. ఆ తర్వాత యక్షుడు ఏమంటున్నాడో చూద్దాం, రండి. నీపం దృష్ట్వా హరిత కపిశం కేసరైరర్ధరూఢై ఆవిర్భూత ప్రథమ ముకుళాః కందళీశ్చానుకచ్చం జగ్ధ్వారణ్యేష్వధిక సురభిం గంధమాఘ్రాయ చోర్వ్యాః సారంగాస్తే జలలవముచః సూచయిష్యంతి మార్గం. నీపము అంటే కదంబ పుష్పం. దృష్ట్వా చూసి, హరిత కపిశం లేత ఆకుపచ్చ రంగులో ఉన్న, కేసరైః మొలకలను, ఆవిర్భూత వెలువడినటువంటి, ప్రథమ ముకుళాహ మొదటి పిలకలు గల, కందళీహి నేల అరటి, చ కూడా అనుకచ్చం చిత్తడి నేలను అనుసరించి, జగ్ధ్వా భుజించి లేదా భక్షించి, అరణ్యేషు వనభూములలో, అధిక సురభిం గొప్ప పరిమళముగల, గంధం ఆఘ్రాయచ సుగంధమును పీల్చుకుని, ఉర్వ్యాహ నేల యొక్క, సారంగహ అంటే లేళ్లైన ఏనుగులైన, తే నీ యొక్క, జలలవముచః జలకణములను వర్షించుచున్న, సూచయిష్యంతి సూచించగలవు, మార్గం మార్గమును. యక్షుడంటున్నాడు, ఓ మేఘుడా, నీవసలు దారి వెతుక్కునే పనే లేదయ్యా. నీ రాకతోటి సమస్తమైన ప్రకృతి పరవశించిపోతుంది, పులకించిపోతుంది, అణువణువునా తన ఆనందాన్ని తెలియజేస్తుంది. ప్రతి కొమ్మ పూస్తుంది, ప్రతి రెమ్మ చిగురు తొడుగుతుంది, నేలంతా పచ్చదనం ఈనినట్లుగా ఎటుచూసినా హాయిగొలిపే పచ్చిక బయళ్ళు అలరారుతూ ఉంటాయి. నీ రాకతో, నీవు అనుగ్రహించే తొలి చినుకులతో పూచే కదంబ పుష్పం తనదైన గొప్ప సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. చకోరములు, బలాక పక్షులు, రాజహంసలతో పాటు పూలలోని మకరందాన్ని ఆస్వాదించడానికి జుమ్మని ఎగిరి వచ్చే తుమ్మెదలు, వనవాటికలలో స్వేచ్ఛగా సంచరించే మత్తేభములు, పచ్చిక బయళ్లలో చెంగుచెంగున దూకే లేడిపిల్లలు, ఇవన్నీ నీకు మార్గదర్శులే. ఇంకా అక్కడ చిత్తడి నేలల్లో నీవు కురిపించే తొలి వర్షాలతో నేలంతా అరటి పిలకలు పరుచుకుంటాయి. అవి అదే తడవుగా ఎక్కడ చూసినా సుళ్ళు తిరిగి నేలంతా పరుచుకుపోయి పైన ఉన్న నీకు మార్గం చూపుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు గ్రీష్మతాపంతో తడి ఆరిపోయిన భూములు నీ తొలకరి జల్లులతో పులకరించి వింతైన ఒక హాయినుగొలిపే పరిమళాన్ని వెదజల్లుతాయి. ఆ పరిమళం కూడా నీకు తోడవుతుంది. ఇదిగో
ఇవన్నీ నిన్ను ముందుకు తీసుకువెళతాయి అన్నాడు. చూశారా, మనం ఏదైనా లాంగ్ డ్రైవ్కు వెళ్ళినప్పుడు జీపీఎస్లో వెళ్లాల్సిన డెస్టినేషన్ అడ్రస్ ఎంటర్ చేసి ఏ సమయానికి చేరతామో చూసేసుకుని అలా వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. మధ్య మధ్యలో చూడదగిన ప్రదేశాలే ఉన్నాయి, రెస్ట్ ఏరియాలు ఎక్కడున్నాయి, మంచి మంచి రెస్టారెంట్స్ ఎక్కడున్నాయి, ట్రాఫిక్ ఏ మార్గంలో తక్కువగా ఉంది, గ్యాస్ స్టేషన్లు ఎక్కడున్నాయి, ఎక్కడైనా టోల్ కట్టాలా, ఇన్ని చూసుకుంటాం కదా. మరి ఆనాడు యక్షుడు మేఘునికి తన మార్గంలోని ఈ విశేషాలన్నీ సవివరంగా హృదయానికి హత్తుకునేలా అద్భుతమైన ఉపమానాలతో చెప్తున్నాడన్నమాట. అందుకే అతని పలుకు రమ్యమైనటువంటి కావ్యమైనది. అంబో బిందు గ్రహణ చతురాం చాతకాన్ వీక్షమాణా శ్రేణీభూతాః పరిగణనయా నిర్దిశంతో బలాకాః త్వామాసాద్య స్తనిత సమయే మానయిష్యంతి సిద్ధాః సోత్కంఠాని ప్రియసహచరీ సంభ్రమాలింగితాని. అంబో బిందు గ్రహణ చతురాం, వర్షపు నీటి చుక్కలను అలాగే పట్టుకుని త్రాగే నేర్పు కలిగినటువంటి చేతకాన్ చేతక పక్షులను, వీక్షమాణాః చూచుచున్నటువంటి వారు, శ్రేణీభూతాః వరుసలు కట్టినటువంటి, పరిగణనయా ఒకటి రెండు మూడు అంటూ లెక్కించడం చేత, నిర్దిశంతః వేలితో చూపెడుతూ, బలాకాః బలాక పక్షులను, త్వాం నిన్ను, ఆసాద్య పొంది, స్తనిత సమయే నీవు ఉరిమినప్పుడు, మానయిష్యంతి నిన్ను పొగుడుతున్నారు అభినందిస్తున్నారు, సిద్ధాః సిద్ధులు, స ఉత్కంఠాని ఉద్వేగంతో బెరుకుతో కూడినటువంటి, ప్రియ సహచరి తమ తమ ప్రియురాండ్ల యొక్క, సంభ్రమ ఆలింగితాని తత్తరపాటుతో కూడిన కౌగిలింతలను. యక్షుడు అంటున్నాడు, ఆ చాతక పక్షుల్ని చూడు, నేల మీద పడిన నీటి చుక్కలు కలుషితమైపోతాయని వాటి భావన. అందుకనే నేరుగా ఆకాశంలోనే నీటి చుక్కల్ని నేర్పుగా గ్రహించి తాగుతున్నాయి. ఇటు చూడు, ముత్యాల దండల్లాగా వరుసలు కట్టి బారులు తీరి ఎగురుతోన్న ఈ చిన్ని తెల్లని కొంగల్ని చూడు, సిద్ధాంగనలు విప్పారిన కళ్ళతోటి ఈ కొంగలకేసి వేళ్లు చూపిస్తూ ఒకటి రెండు మూడు అంటూ లెక్కిస్తున్నారు. అంతలో సరసుడవైనటువంటి నీవు ఒక్క మారు ఉరిమితే అంతే, ఆ శబ్దానికి భయపడి ఆ సిద్ధాంగనలు పక్కనే ఉన్న తమ ప్రియులను ఒక్కసారి వాటేసుకుంటారు చిన్న తత్తరపాటుతోటి. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి సంతోషిస్తూ తమ ప్రియురాండ్ల కౌగిలిలోని సౌఖ్యాన్ని అనుభవిస్తూ చిలిపిగా నవ్వుతూ ఆ సిద్ధులు నిన్ను వేనోళ్ల కొనియాడతారు. నీ వల్ల వారికి అనుకోని బహుమతులు లభిస్తున్నాయి కదా అన్నాడు. చూడండి ఎంత సరసమైన భావన. అయాచితంగా లభించే సుఖాన్ని ఎవరు మాత్రం కాదంటారు. తేనెటీగ అంటే భయంతోనే కదా శకుంతల పరిగెత్తుకుంటూ వెళ్ళి దుష్యంతును కవిగడ చేరింది అయాచితంగా. ఇటువంటివి పెళ్ళైన కొత్తలో చాలామందికి అనుభవమైన విషయాలు. నెమరు వేసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు అందరికీ గుర్తొస్తాయి. మానవ సహజమైన ఈ భావనలను కవి తన కావ్యంలో చొప్పించడం వల్ల ఈ కావ్యానికి విశ్వజనీయత చేకూరింది. ఉత్పస్యామి ద్రుతమపి సఖే మత్ప్రియార్థం ఇయాసో
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వతేతే శుక్లాపాంగై సజలనయనై స్వాగతీకృత్య కేకాః ప్రత్యుద్యాతః కథమపి భవాన్ గంతుమాసు వ్యవస్యేత్. ఉత్పశ్యామి, ఊహించగలనయ్యా, ధృతం వేగంగా అపి అనుకున్నప్పటికీ, సఖే ఓ మిత్రమా, మత్ప్రియార్థం నా కార్యసిద్ధి కొరకు ఇయాసోహ్ వెళ్ళవలెనని కాలక్షేపం ఆలస్యము కకుభసురభౌ కుటజ కుసుమ సుగంధములచే నిండినటువంటిదైన పర్వతే పర్వతే ప్రతి పర్వతమునందును తే నీ యొక్క శుక్లాపాంగై అంటే నెమళ్ళు సజల నయనై నీరు నిండిన కన్నులతో స్వాగతీకృత్య స్వాగతవచనములుగా చేసి కేకాహ తమ కేకారవములను ప్రత్యుద్యాత స్వాగతించబడినవాడవై కథమపి ఏదో విధంగా భవాన్ నీవు గంతుం వెళ్ళుటకు ఆసు శీఘ్రంగా వెంటనే వ్యవస్యేత్ ఉద్యుక్తము కావలెను బయలుదేరవలెను. యక్షుడు ఏమంటున్నాడో చూడండి. ఓ మిత్రమా, నీవు ఎంతో వేగంగా వెళదామనే ప్రయత్నిస్తావు, కానీ నీకు ఎన్నో ఎన్నో ప్రియమైన అవరోధాలు ఎదురవుతాయి తెలుసా. ఎన్నో కనుల పండుగ చేసే దృశ్యాలు కనబడతాయి, అందమైన అంగనలు ఎదురవుతారు, ప్రియమైన దంపతుల జంటలు కనిపిస్తాయి, నిన్ను స్వాగతించే కొండజాతుల వారు, నిన్ను చూసి ఆశ్చర్యపోయే సిద్ధాంగనలు, నిన్ను మెచ్చుకునే సిద్ధపురుషులు, ఇలా ఎంతోమంది తారసపడతారు. అందర్నీ పలకరించేసరికి ఆలస్యం అవుతుంది. ఇంకా నిన్ను చూసి ఆనందంతో చిందులు వేసే లేళ్ళు, ఏనుగులు, తుమ్మెదలు, పువ్వులు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ కొండమల్లెలు ప్రతి పర్వతమునందు నిన్ను పలకరిస్తాయి. ఇక నల్లని మేఘాలని చూడగానే నెమళ్ళు పురివిప్పి ఆనందంగా నాట్యం చేస్తాయి. ఆ వనమయూరముల కంటి గుడ్లు ఆనందబాష్పాలు రాలుస్తాయి, నీకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతాయి, తమ చిత్రమైన కంఠస్వరంతో అరుపులతో నిన్ను కీర్తిస్తూ హాయిగా నృత్యం చేస్తాయి నెమళ్ళు. ఇన్ని అందమైన అవరోధాలను దాటి వేగంగా ముందుకు పోవడం చాలా కష్టమే. అయినా నీవు ఏదో ఒకలాగా మనసు దిటవు చేసుకుని వీటన్నిటికీ త్వరితగతిని వీడుకోలు పలికి నా సందేశాన్ని అందించడానికి శీఘ్రంగా ముందుకు పోవాలిసుమా అంటున్నాడు. మగనెమళ్ల నేత్రముల నుండి జాలువారిన ఆనందబాష్పాలను గ్రోలి ఆడనెమళ్ళు గర్భం ధరిస్తాయి అని ప్రతీతి. ఇన్ని ఆకర్షణలు నీ కార్యసాధనలో అడ్డం తగులుతాయి, నా కోసం వాటన్నిటినీ అధిగమించి నీవు ముందుకు పోవలసింది అని అర్థించాడు యక్షుడు. పిమ్మట మేఘుని మార్గంలో వచ్చేటువంటి దశార్ణ దేశాన్ని వర్ణిస్తున్నాడు యక్షుడు. కాశీ దేశానికి అంటే ఇప్పుడున్నటువంటి కాశీకి సౌత్ వెస్ట్ దిశలో ఉండేటువంటి రాజ్యం దశార్ణ రాజ్యం. ఇప్పుడు దీన్ని ఛత్తీస్గఢ్ అంటున్నారు. దశార్ణము అంటే 10 కోటలు ఉండేటువంటి ప్రదేశము అని ఒక వాదన. ఇదే ప్రదేశంలో దశార్ణ అనే నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఎవరైనా గొప్పవాళ్ళు మహనీయులు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద కూడళ్ల వద్ద లేదా మార్గాలకి పక్కన వాళ్ళ సమాధులు నిర్మించేవారు. వాటిని చైత్యములు అంటారు, అంటే బౌద్ధ ఆరామాలన్నమాట.
ఈ దశార్ణ దేశంలో ఎన్నో మందిరాలు, బౌద్ధారామాలు, కూడలులు, విశాలమైన మార్గాలు, మందిరాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయో ఈ శ్లోకంలో చూద్దామా. పాండుచ్ఛాయో పవనవృతయః కేతకైశూచిభిన్నైర్నీడారంభైర్గృహబలిభుజా మాకులగ్రామచైత్యాః త్వయ్యాసన్నే పరిణతఫలస్యామజంబూవనాంతాః సంపత్స్యంతే కతిపయదినస్థాయి హంసాదశార్ణాః. పాండుచ్ఛాయో పవనవృతయః, కంచెలు గట్టిన తెల్లని కేతకైహి మొగలి పువ్వులచే సూచిభిన్నైహి చివర్లో కాస్త వికసించినటువంటి మొగలి పువ్వులు మొగలి పొత్తులు, నీడ ఆరంభైహి గోళ్ల నిర్మాణ ఆరంభం వలన, గృహబలిభుజాం గృహబలుల పేరిట పెట్టేటువంటి పదార్థాలు తినే కాకుల వంటి పక్షుల యొక్క, ఆకుల గ్రామచైత్యాహ పెద్ద పెద్ద గ్రామమందిరాలు వృక్షాలు కలిగినటువంటి, త్వయి నీవు ఆసన్నే దగ్గరకు రాగా, పరిణత ఫలశ్యామ జంబూవన అంతః పండిన నేరేడు పళ్ళు గల నల్లని నేరేడు వనములచే అందమైనది, సంపత్స్యంతే అగుచున్నది. కతిపయ దినస్థాయి హంస, కొన్ని రోజులు మాత్రము ఉండే హంసలు గలవియు, దశార్ణాః దశార్ణము అనే దేశమున. ఆ దశార్ణ దేశంలో ఇంకా ఏమున్నాయో చెప్తున్నాడు యక్షుడు. చూడండి, తెల్లని శోభతో విలసిల్లే మొగలి పొదల తోటలున్నాయిట, వాటి చుట్టూ కంచెలున్నాయిట. ఆ పొదల్లో కాస్త విరిసిన మొగలి పువ్వులు పొత్తులు అద్భుతమైన పరిమళాలను వెదజల్లుతున్నాయిట. మన ఇళ్లలో పెట్టిన అన్న బలులు తినేటువంటి కాకులు, పిచుకలు, ఇతర పక్షులు అవన్నీ కూడా మేఘుణ్ణి చూసి తమ పనులు వేగంగా మొదలు పెడతాయిట. మందిరముల అంచుల్లోనూ, బౌద్ధ ఆరామాల్లోనూ, పెద్ద పెద్ద వృక్షముల తొర్రలలోనూ, ఇలా ఎన్నో అనువైన ప్రదేశాలలో గూళ్ళు కట్టుకుని వచ్చే వర్షాకాలం నుంచి తమ సంతతిని కాపాడుతూ వాటికి ఒక గూడును ఆచ్ఛాదనను కల్పించే ప్రయత్నంలో ఉంటాయట ఆ పక్షులు. వాటి కిలకిలా రవములతో ఆ ప్రదేశములన్నీ మనోహరమైన ధ్వనులను ఈనుతూ సందడి సందడిగా ఉంటాయట. ఇక అక్కడ ఉండే హంసలు కూడా మేఘుణ్ణి చూసి తమ పుట్టిల్లైనటువంటి మానస సరోవరం వెళ్లే సమయం వచ్చేసిందని త్వర త్వరగా తామరతూడులను సేకరించుకొని ఆ మేఘునితో పాటు ఎగురుతాయట. అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్న అద్భుతమైన నేరేడు వనములలోని చెట్లు పండినటువంటి నల్లని పెద్ద నేరేడు పండ్లతో అలరారుతూ ఉంటాయట. ఎంత అందంగా వర్ణిస్తున్నాడు దశార్ణ రాజ్యాన్ని. ఇంకా ఏమన్నాడో చూడండి. తేషాం దిక్షు ప్రథిత విదిశా లక్షణాం రాజధానీం గత్వా సద్యః ఫలమ వికలం కాముకత్వస్య లబ్ధా తీరోపాంత స్థనిత సుభగం పాస్యసి స్వాదు యత్తత్ సభ్రూభంగం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మీ. తేషాం, ఆ దశార్ణ దేశము యొక్క, దిక్షు దిశలందు, ప్రథిత విదిశాలక్షణాం ప్రసిద్ధమగు విదిశానగరము అనే పేరు గల రాజధాని ముఖ్య పట్టణమును, గత్వా చేరి, సద్యః వెంటనే, ఫలం అవికలం సంపూర్ణమైనటువంటి ప్రయోజనమును, కాముకత్వస్య
రసికుని యొక్క లబ్ధ పొందెదవు. తీర ఉపాంత స్థనిత శుభంగం తీరము వెంబడి కాస్త ఉల్లాసంగా ఉరిమి పాస్యసి త్రాగుము ఆస్వాదించుము. స్వాదు మధురమైన యత్ ఎందుచేతననగా తత్ ఆ యొక్క సభ్రూభంగం ముడిపడిన కనుబొమ్మలు కలది ముఖం ఇవ ముఖమువలే వేత్రవతి వేత్రవతీనది చెల ఊర్మి కదిలే కెరటములు గలది. యక్షుడు అంటున్నాడు, ఓ మేఘుడా, దశార్ణరాజ్యానికి రాజధాని విదిశా నగరం. అది ఎంతో ప్రసిద్ధమైన నగరం. అక్కడ నీవు చేరగానే నీ కోరిక బహుపసందుగా తీరుతుంది. నీవు నాయకుడవు. అక్కడ చక్కని కెరటాలతో ప్రవహించే వేత్రవతీ నది నీ నాయిక. నీవు అలా ఒక మాటు కాస్త క్రిందకు వంగి ఆ తీరము వెంబడి ప్రయాణిస్తూ అలవోకగా చిన్నగా ఉరుము. అప్పుడు ఆ వేత్రవతీలలామ మోము చిరు ఆందోళన చెంది ఆమె కనుబొమ్మలు కాస్త ముడిపడతాయి. అప్పుడు నీవు ఆప్యాయంగా ఆమె సుందరమైన వదనాన్ని నీ దోసిట్లో బంధించి ఆమె అధరామృతాన్ని గ్రోలిన రీతిలో ఆ మధుర మధురమైన నదీ జలాలను ఆస్వాదించు. నీ అదృష్టమే అదృష్టమయ్యా అన్నాడు. మధ్యప్రదేశ్లోని భిలాసా నగరమే విదిశా నగరం. దీన్నే బేస్ నగర్ అని కూడా అంటూ ఉంటారు. వింధ్య కనుమలలో పుట్టిన బేతవ అనే నదినే వేత్రవతి అని అంటారు. ఇది మాళవ దేశం ద్వారా ప్రవహించి చివరికి కాలపి అనే నగరానికి దిగువన యమునా నదిలో కలుస్తుంది. ఇక్కడ కొంచెం చరిత్ర చెప్పుకుందాం. రెండవ చంద్రగుప్త మౌర్యుడు అంటే విక్రమాదిత్యుడు అన్నమాట. ఆయన శక అనే వంశం రాజులను ఓడించి గుప్త సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 376 నుంచి 415 వరకు అంటే 30 సంవత్సరాలు పరిపాలించాడు. అతని రాజ్యంలో ఈ విదిశా నగరం భోగభాగ్యాలతో తొలతూగినటువంటి నగరం. తర్వాత అతను తన కుమారుడైనటువంటి గోవిందగుప్తుణ్ణి ఈ విదిశా నగరానికి రాజ్యం చేశాడు. రెండవ చంద్రగుప్త మౌర్యుని శకం ముగిసిపోయాక కాలాంతరంలో కుమారగుప్త మౌర్యుడు రాజయ్యాడు. అతను తన సవతి తల్లి కుమారుడు అంటే రెండవ చంద్రగుప్త మౌర్యునికి ఇంకొక రాణి ద్వారా పుట్టినటువంటి ఘటోద్గజగుప్తుడికి ఈ విదిశా నగరాన్నిచ్చి అతన్ని రాజ్యం చేశాడు. సరే, రెండవ చంద్రగుప్త మౌర్యుడే విక్రమాదిత్యుడు అని చెప్పాను కదా, ఇతని ఆస్థానంలోనే కాళిదాసాదులు అలరారారు. ఈ విక్రమాదిత్యుని తండ్రి సముద్రగుప్తుడు. ఆయన నాగకన్య అయినటువంటి కుబేర నాగ అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. వాళ్లకు పుట్టిన అమ్మాయి పేరు ప్రభావతీ గుప్త. ఆమెను వాకాతక వంశం రాజైనటువంటి రెండో రుద్రసేన మహారాజుకిచ్చి వివాహం చేశారు. ఇలా గుప్తులు వాకాతకులు ఎన్నో సత్సంబంధాలను పెంచుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్నంతా సుభిక్షం చేశారు, శాంతితో ఉంచారు, సుస్థిరమైనటువంటి పాలనందించారు. ఈ విదిశానగర ప్రస్తావన కాళిదాస మహాకవి రచించిన మరొక అద్భుతమైన కావ్యం రఘువంశంలోనూ, మరొక గొప్ప కావ్యం మాళవికాగ్నిమిత్రంలోనూ కూడా వస్తుంది. ప్రభావతి గుప్త రెండవ రుద్రసేన మహారాజు వారి కుమార్తెను ఘటోద్గజగుప్తకిచ్చి వివాహం చేశారు. ఆ కాలంలో రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటిది విదిశా నగరం. రండి కథలోకి వెళదాం. మళ్ళీ నీచైరాఖ్యం గిరిమధివసేస్తత్ర విశ్రామహేతో స్వత్సంపర్కాత్ పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః యః పణ్యస్త్రీ రతిపరిమళోద్గారిభిర్నాగరాణా ముద్దామాని
ప్రథయతి శిలా విస్మభిర్యౌ వనాని. నీచైరాఖ్యం నీచ అనే పేరుగల గిరిం పర్వతాన్ని అధివసేత్ విశ్రమించుము. తత్ర అక్కడ విశ్రామహేతో నీ విశ్రాంతి కొరకు త్వత్ సంపర్కాత్ నీ యొక్క సాంగత్యముచే స్పర్శచే పులకితం ఇవ పులకించినట్లుగా ఉన్న ప్రౌఢపుష్పై వికసించిన పువ్వులు గల కదంబై కడిమి చెట్లతోనూ యహ ఏ యొక్క పణ్య స్త్రీ వారకాంతల రతిపరిమళ వారు విటులను ఆకర్షించుటకు ధరించిన సుగంధ ద్రవ్యముల యొక్క పరిమళములను ఉద్గారిభి వెలువరించుచున్నటువంటి నాగరాణం నగరవాసుల పౌరుల యొక్క ఉద్దామాని మదించినటువంటి ప్రథయతి ప్రకటించుచున్నదో శిలావేస్మభి రాతి కట్టడములు గుహలు యవ్వనాని యవ్వనములను. ఇంకా యక్షుడంటున్నాడు చూడండి, ఓ మేఘుడా, ఆ విదిశానగర శోభను చూసిన పిమ్మట నీవు నీచ అనే పేరుగల అంత ఎత్తులేని పర్వతాన్ని చేరతావు. దానిని నీవు అట్టి ప్రయత్నం లేకుండానే సులభంగానే అధిరోహించగలవు. నీవు అక్కడ హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకో. అక్కడ పూర్తిగా వికసించిన కదంబ పుష్పాలతో లెక్కలేనన్ని కడిమి చెట్లున్నాయి. వాటి నుంచి వచ్చే పరిమళం ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాదు, ఆ పర్వత సానువులలో అనేక రాతి కట్టడాలున్నాయి, గుహలున్నాయి. అక్కడ ఆ చుట్టుపక్కల నగరాల్లో ఉండే పౌరులు వారకాంతలతోటి విహారం చేస్తూ ఉంటారు. వారు మాదక ద్రవ్యాలను మత్తు పదార్థాలను మధువును సదా సేవిస్తూ ఉంటారు. వారకాంతలు వింత వింత పరిమళాల్ని అలదుకొని విటులను ఆకర్షిస్తూ ఉంటారు. ఆ పరిమళాల కలయికలతో ఆ ప్రదేశమంతా గుబాళిస్తూ ఒక విధమైన మత్తును కలిగిస్తూ ఉంటుంది. నవయవ్వనులైన ఆ జంటలు ఆనందడోలికల్లో తేలియాడుతూ ఉంటారు. వారిని కాస్త పలకరించి నీవు కాస్త సేదదీరి మరలా నీ ప్రయాణాన్ని కొనసాగించు అన్నాడు. చూసారా, ఇక్కడో చిన్న మాట చెప్పుకుందాం. మనము నీచ అనే శబ్దం ఎప్పుడు వాడతాం? ఏదైనా తక్కువ విలువ కలిగిన విషయాన్ని ప్రస్తావించేప్పుడు కదా. ఇక్కడ చూడండి, ఆ పర్వతము తక్కువ ఎత్తు కలిగినది, బహుశా పెద్ద గుట్టలతో కూడిన ప్రాంతమేమో. అక్కడ గుహలున్నాయట, శిలామందిరాలున్నాయట. అక్కడ చుట్టుపక్కల నగరాల్లో ఉండే యువకులు వేశ్యవనితలతో ఎప్పుడూ సుఖిస్తూ ఉంటారట. నిరంతరము నిషేధింపబడిన మత్తు పదార్థాలు తింటూ, గంజాయి త్రాగుతూ, మధువు సేవిస్తూ, స్పృహలో లేకుండా కేవలం రతిక్రీడాసక్తులై కామకేళిలో మునిగి తేలుతూ ఉంటారట అక్కడకొచ్చిన యువకులు, వారిని అలరించే వారకాంతలును. ఈ పని కూడా ఉన్నతమైనదేమీ కాదు కదా, నీచంగా పరిగణింపబడేదే కదా. నీచ పర్వత సానువులలో జరిగే వ్యవహారం కూడా అటువంటిదేనన్నమాట. అయితే ఈ వారకాంతలు పూసుకునే వివిధ రకములైన అత్తరులు, మత్తుమందుల వాసనలు, కడిమిపూల సుగంధాలు ఇవన్నీ కలిసిపోయి అక్కడ ఒక వింతైన వాసనలు ఎప్పుడూ గుబాళిస్తుంటాయట. ఆ వాసనలు రవంత పీల్చుకుని సేదదీరి ఆ యవ్వనోద్రేకంలో ఉన్న జంటలను ఓ మాట వీక్షించి తిరిగి ముందుకు పదమంటున్నాడు యక్షుడు. ఆ తరువాత యక్షుడేం చెప్పాడు? ఏ విధంగా మార్గనిర్దేశన చేశాడు? ఆ తర్వాత ఎటువంటి ప్రదేశాలు రాబోతున్నాయి, ఎటువంటి మహానగరం రాబోతోంది, ఇవన్నీ వచ్చేవారం మేఘదూతం 7వ భాగంలో చెప్పుకుందామా?